Hi friends, welcome back to another new video. In this video, I will explain about Samsung S21 Fe 5G mobile. This is the Samsung. Of course, now Amazon sales are coming. ఈ రివ్యూ చూసిన తర్వాత మీకైతే పక్క 100% క్లారిటీ అయితే వచ్చేస్తుంది మొబైల్ కొనొచ్చా కొనకూడదు అని చెప్పని. అండ్ మీరు ఇంకొక వీడియో చూడాల్సిన అవసరం కూడా లేదనమాట. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనం సామ్సంగ్ S21 FE మొబైల్ ఎప్పుడు రిలీజ్ అయిందని చూద్దాం. సామ్సంగ్ S21 FE 5G మొబైల్ మనకి 2022 జనవరి 4th అయితే రిలీజ్ అయింది. అంటే ఇప్పుడు మోర్ దాన్ 1 ఇయర్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు ప్రైస్ చూసినట్టయితే అమెజాన్ లో ఈ మొబైల్ 36,000 రూపీస్ అయితే ఉంది ప్రెసెంట్ ఈ వీడియో చేసే టైంకి. అండ్ ఇన్ కేస్ ఆఫర్స్ టైమ్ లో అయితే మీకు 30,000 రావచ్చు. ఇంకా కార్డ్స్ కానీ యూస్ చేసి డిక్రీస్ కూడా అవ్వచ్చు. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఈ మొబైల్ ఎవరికి యూజ్ అవుతుంది ఎవరికి యూజ్ అవ్వదు అని చెప్పండి. సో వీడియోలో మీకు సుత్తి లేకుండా నీట్ గా అర్థం అవడానికి దీంట్లో ఉన్న మంచి విషయాలు అలాగే చెడ్డ విషయాల గురించి నీట్ గా అయితే చెప్తాను. సో దట్ మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్, లైక్ కూడా చేస్తున్నారు. నేను అడగక ముందే అగైన్ థ్యాంక్ యూ సో మచ్. కానీ ఒక విషయం అయితే మర్చిపోయారు, సబ్స్క్రైబ్ చేయడం. సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం బూస్టింగ్ అయితే ఉంటుంది. సో దట్ నేను కూడా కొన్ని మంచి మంచి రివ్యూ వీడియోస్ అయితే ఫ్యూచర్ లో చేయబోతున్నాను. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ అకౌంట్ ట్యాప్ చేసి దాంట్లో ఆల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మీకు నేను ఏ వీడియో పెట్టిన ఈ ఛానల్లో నోటిఫికేషన్ అయితే వస్తుంది. చాలా మందికి ఉన్న భయం ఏంటంటే సామ్సంగ్ S21 FE లో చాలా హీటింగ్ ఇష్యూస్ అయితే నోటీస్ చేశారని. ఎస్, ఇది నిజమే అనమాట. సామ్సంగ్ S21 FE ఎగ్జినోస్ వర్షన్ అయితే చాలా హీటింగ్ అయితే నోటీస్ చేస్తున్నారు. అండ్ ఈ మధ్యలోనే మనకి ఇండియాలో స్నాప్ డ్రాగన్ వర్షన్ కూడా అయితే రిలీజ్ చేసి సామ్సంగ్. కానీ మనం దాని బ్యాక్ స్టోరీ కూడా ఒకసారి తెలుసుకోవాలి. ఏంటంటే ఈ S21 FE స్నాప్ డ్రాగన్ వర్షన్స్ అన్ని కూడా మనకి ఫారిన్ అంటే ఇండియా కాకుండా వేరే కంట్రీస్ అయితే ఆల్రెడీ ముందే రిలీజ్ అయితే చేశారనమాట. మీకు బహుశా ఈ విషయం తెలుసో తెలియదో, సామ్సంగ్ ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క ప్రాసెసర్తో అయితే రిలీజ్ చేస్తుంది మొబైల్స్. అంటే ఇండియాలో మోస్ట్లీ ఎగ్జినోస్ ప్రాసెసర్తో అయితే రిలీజ్ చేస్తుంది. ఫారిన్ కంట్రీస్ లో చూసుకున్నట్లయితే స్నాప్ డ్రాగన్ అయితే రిలీజ్ చేస్తుంటుంది. అక్కడ నాకు తెలిసి బహుశా అన్ని సేల్స్ అయిపోయి ఇంకెవరు కొనరు ఆ స్టేజ్ కొన్నప్పుడు ఆ మొబైల్స్ ఈ పక్క షిప్ చేసి ఇక్కడ అమ్ముతున్నారని నేను అనుకుంటున్నాను. ఐ డోంట్ నో, నాకైతే తెలియట్లేదు, బట్ నేనైతే అదైతే ఫీల్ అవుతున్నాను. సో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. మీరు స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ మొబైల్ వాడినా లేకుంటే ఎగ్జినోస్ ప్రాసెసర్ ఉన్న మొబైల్ వాడినా హీటింగ్ ఇష్యూస్ మాత్రం కామన్ అనమాట ఈ రెండు మొబైల్స్ లోను. ఎందుకంటే మనకి దీంట్లో స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. మీరు అనుకోవచ్చు ఎందుకు 8th జనరేషన్ ప్రాసెసర్స్ అన్ని మంచివి కదా అని చెప్పండి. ఎస్, కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని చెడ్డ కూడా ఉన్నాయి. దీంట్లో ఏంటంటే మనకి ఓవర్ క్లాకింగ్ అయితే చేస్తారు అనమాట. ఇన్ షార్ట్ లో మీకు చెప్తున్నాను, రెండు ప్రాసెసర్ అయితే హీట్ అవుతాయి. సో హీట్ అవ్వైతే నేను చెప్పట్లేదు, హీట్ పక్క అయితే అవుతాయి. ఇది ఒక బ్యాడ్ థింగ్ అనమాట ఈ మొబైల్ లో. ఇన్ కేస్ మీరు హెవీ యూజర్ అయితే మాత్రం ఈ మొబైల్ మీకు సెట్ అయితే అవ్వదు. సో ప్లీజ్ ఇప్పుడే వీడియోని స్కిప్ చేసేసి ఆ మొబైల్ జోల్కి అయితే వెళ్ళకండి. ఇన్ కేస్ మేము హెవీ యూజర్ కాదు, మేము లైట్ గా మొబైల్ యూస్ చేస్తుంటాం, అప్పుడప్పుడు వీడియోస్ తీస్తుంటాం, అప్పుడప్పుడు గేమ్స్ ఆడుతుంటాం అన్న వాళ్ళకైతే ఈ వీడియో ఇక్కడ నుంచి కంటిన్యూ చేసుకోండి, మీకు యూస్ఫుల్ అయితే అవుతుంది. బేసికల్ గా మొబైల్ అంటేనే నా దృష్టిలో ఫస్ట్ నేను చూసేది దాని వెయిట్ ఎలా ఉంది, అలాగే డిస్ప్లే ఎలా ఉందని చెప్పని. ఈ సామ్సంగ్ S21 FE మొబైల్ మనకి 177 గ్రామ్స్ అయితే వస్తుంది. చాలా లైటింగ్ వెయిట్ అని చెప్పొచ్చు, కానీ కొందరికైతే హెవీగా అనిపిస్తుంటుంది. ఇప్పుడు వన్ ప్లస్ మొబైల్స్ కొన్ని తీసుకున్నట్లయితే మనకి బిలో 150 గ్రామ్స్ కూడా కొన్ని ఉంటాయి. సో ఆ మొబైల్స్ యూస్ చేసిన వాళ్ళకి ఈ మొబైల్ యూస్ చేయాలంటే కొంచెం వెయిట్ ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే మనం బ్యాక్ కేస్ కూడా యాడ్ చేస్తాం, మళ్ళీ తర్వాత టెంపర్ గ్లాస్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి. ఇక డిస్ప్లే గురించి వస్తే మనకి ఇది డైనమిక్ ఆమ్లెట్ 2x డిస్ప్లే అనమాట. అలాగే ఈ డిస్ప్లే మనకి HDR 10+ సర్టిఫైడ్. అంటే మీకు ఈ డిస్ప్లే చాలా బాగుంటుంది వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కానీ అవుట్డోర్ లో కానీ అన్ని కూడా. సో 2x డిస్ప్లే అనేది మనకి అడ్వాన్స్డ్ అనమాట. మామూలు ఆమ్లెట్ స్క్రీన్స్ తో చూసుకున్నట్లయితే దానికి డబుల్ టైమ్స్ అని చెప్పొచ్చు సింపుల్ వర్డ్స్ లో. అంటే సో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది డిస్ప్లే అది. HDR 10+ సర్టిఫైడ్ కాబట్టి మీకు ఏదైనా మూవీస్ చూస్తున్నప్పుడు కానీ మీకు పిచ్ బ్లాక్స్ కనపడాలన్నా కూడా నీట్ గా అయితే కనపడతాయి. ఇక డిస్ప్లే సైజ్ వచ్చి 6.4 ఇంచ్. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, 6.4 ఇంచ్ పెద్దది అనుకుంటుంటారేమో డిస్ప్లే అనేది. నార్మల్ డే టు డే టాస్క్ యూస్ చేసినప్పుడు మీకు ఈజీగా అయితే సస్టైన్ అయిపోతుంది ఇది. అలాగే మనకి స్క్రీన్ టు బాడీ రేషియో కూడా చాలా తక్కువ అయితే ఉంది ఈ మొబైల్ లో. ఇక డిస్ప్లే వచ్చేసి మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ అయితే ప్రొటెక్ట్ అయి ఉంది. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పాను దీని గురించి, మనం ఎంత ప్రొటెక్షన్ ఇచ్చినా ఈవెన్ సిరామిక్ గ్లాస్ కోటింగ్ ఇచ్చిన టఫెస్ట్ గ్లాస్ అనమాట మామూలు అన్ని గ్లాసెస్ తో పోల్చుకున్నట్లయితే, ఆ గ్లాస్ ప్రొటెక్షన్ ఇచ్చినా కూడా మనం టెంపర్ గ్లాస్ పక్కా అయితే వేస్తాం. అండ్ బ్యాక్ కేస్ కూడా అయితే యూస్ చేస్తాం కాబట్టి మీకు గ్లాస్ ప్రొటెక్షన్ తో పెద్ద ప్రాబ్లం అయితే లేదనుకుంటున్నాను. కానీ కొంతమంది ఉంటారు లైక్ చిన్నపిల్లలకి ఫోన్ ఇవ్వడం కానీ లేకుంటే ఫోన్ కరెక్ట్ హ్యాండిల్ చేయలేరు అనమాట. మీ ఫ్రెండ్ సర్కిల్ లో కూడా ఎవరెవరు ఉంటారు, నా ఫ్రెండ్ సర్కిల్ అయితే మస్తుగా అయితే ఉన్నారు ఇలాంటి వాళ్ళు. జస్ట్ ఫోన్ కొన్న విదిన్ సమ్ మంత్స్ ఆఫ్ టైమ్ లోనే ఫోన్ అనేది మొత్తం డిస్ప్లే పోవడం, మళ్ళీ కొత్త డిస్ప్లే ఇప్పించుకోవడం, ఆ కొత్త డిస్ప్లే కూడా మళ్ళీ బ్రాండెడ్ అయితే వేయించారు అనమాట. ఏదో ఒక లోకల్ షాప్ కి వెళ్ళి క్వాలిటీ లేనిదే వేపిస్తూ ఉంటారు. అది ఒక 2 మంత్స్ 3 మంత్స్ వస్తుంది, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ మారుస్తూ ఉంటారు అనమాట. యా, ఇదైతే
అయితే అందరి లైఫ్ లో జరుగుతుండేది, ఎందుకంటే మనమంతా ఒకటే కాబట్టి. డిస్ప్లే పరంగా చూసుకున్నట్లయితే ఈ మొబైల్ టాప్ నాచ్ అన్నమాట. డిస్ప్లే ఇంత బాగుందంటే బ్యాటరీ ఎక్కువ అయితే కన్జ్యూమ్ చేస్తుంటుంది. అండ్ అలాగే మనం ప్రాసెసర్ కూడా చూసుకోవాలి, ఎగ్జినోస్ ప్రాసెసర్ కదా. అండ్ అలాగే మీకు చెప్పడం మర్చిపోయాను, ఈ ఎగ్జినోస్ ప్రాసెసర్ ఏ ప్రాసెసర్ కి క్లోజ్ గా వస్తుంది అని చెప్పని. నేను ఈ రెండు ప్రాసెస్ అయితే కంపేర్ చేసి చూసాను అనమాట ఆన్లైన్ లో, లైక్ ఎగ్జినోస్ 2100 అలాగే స్నాప్ డ్రాగన్ 888 అనమాట. ఈ రెండు ప్రాసెసర్స్ ఈ మొబైల్ లో ఉన్నాయి, ఒకటి ఎగ్జినోస్ వర్షన్ లో, ఒకటి స్నాప్ డ్రాగన్ వర్షన్ లో. ఈ రెండు చూస్తే నాకు అర్థమైంది జస్ట్ ఒక 5 పాయింట్స్ లేకుంటే 4 పాయింట్స్ డిఫరెన్స్ అయితే ఉంది. స్నాప్ డ్రాగన్ లీడ్ అయితే ఉంది అనమాట, ఎగ్జినోస్ అన్నింటిలోనూ బ్యాక్ సైడ్ ఉంది. దాని అర్థం మీకు తెలుసుకోవచ్చు, జస్ట్ ఒక 2 to 3 పాయింట్స్ వేరియేషన్ అయింది అంటే పర్ఫార్మెన్స్ అన్ని బాగుంటాయి కానీ హీటింగ్ కూడా ఎక్కువ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ఈ ప్రాసెసర్. సామ్సంగ్ గెలాక్సీ S21 FE మొబైల్ మనకి 25 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే మీరు 25 వాట్స్ చార్జర్ కావాలనుకున్నట్లయితే బయట పర్చేస్ చేయాల్సి వస్తుంది, ఎక్స్ట్రా డబ్బులు పెట్టి బయట కొనాలి. అలాగే ఇది వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, రివర్స్ వైర్లెస్ చార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. రివర్స్ వైర్లెస్ చార్జింగ్ తో మీరు మొబైల్స్ కానీ లేకుంటే ఏమైనా ఉంటాయి కదా వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ చేసే గ్యాడ్జెట్స్, దాన్ని ఛార్జ్ అయితే చేయొచ్చు. ఇక వైర్లెస్ చార్జింగ్ మాక్సిమం కెపాసిటీ మీకు 15 వాట్స్ వరకు అయితే ఉంటుంది ఈ మొబైల్ లో. సామ్సంగ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన దాని ప్రకారం 0 to 50% కి జస్ట్ 30 మినిట్స్ లోనే ఛార్జ్ అవుతుంది అని చెప్తున్నారు. ఎస్, ఇది నిజమే, ఎందుకంటే పర్సనల్ గా నేను కూడా సామ్సంగ్ S20 FE అయితే వాడుతున్నాను. ఈ మొబైల్ ని 25 వాట్స్ చార్జర్ అయితే ఛార్జ్ చేస్తాను అనమాట. ఎస్, 0 to 50% చాలా ఫాస్ట్ గా అయితే ఛార్జ్ ఎక్కుతుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఛార్జింగ్ పరంగా బ్యాటరీ పరంగా ప్రాబ్లం అయితే లేదు, కానీ మనం చూసుకోవాల్సింది ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ అనేది మొత్తం బ్యాటరీని ఓం నమ శివాయ చేస్తుంది అనమాట. ఆల్రైట్, ఇప్పుడు మాట్లాడుకుందాం కెమెరాస్ గురించి. ఈ మొబైల్ లో మనకి బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ అయితే ఉన్నాయి, ఫ్రంట్ సైడ్ సింగిల్ కెమెరా అయితే ఉంది. ఇన్ కేస్ మీరు ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ కోసం చూస్తున్నారు ఓన్లీ మొబైల్ అంటే మాత్రం ఈ మొబైల్ కంటే మీకు Pixel 6a బెస్ట్ ఆప్షన్. ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను Pixel 6a మీద, ఇన్ కేస్ మీరు మిస్ అయ్యి ఉంటే ఆ వీడియోని కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి, లేదంటే ఇక్కడ పైన కార్డ్స్ లైనా ప్రొవైడ్ చేస్తాను. Pixel 6a బెస్ట్ ఆప్షన్ అనమాట మీకు ఓన్లీ వీడియోగ్రఫీ ఆర్ ఫోటోగ్రఫీ కోసం ఉంటే. బట్ మనకి ఒక ఫుల్ ప్యాక్ మీల్ అయితే కావాలనుకుంటాం ఏ మొబైల్ అయినా కూడా. ఈ మొబైల్ మనకి మెయిన్ కెమెరా 12 MP అయితే ఉంది, సెకండ్ కెమెరా వచ్చేసి మనకి 8 MP ఉంది, థర్డ్ కెమెరా వచ్చేసి 12 MP కెమెరా అనమాట. సేమ్ ఈ మొబైల్ లో కూడా మనకి అదే విధంగా కెమెరా సెటప్ అయితే ఉంటుంది S20 FE లో, మెగాపిక్సెల్ చేంజ్ అవ్వచ్చు కానీ. సో చాలా మంది ఇంతకుముందు కామెంట్ కూడా చేశారనమాట, లైక్ S21 FE లో 8K రికార్డింగ్ ఆప్షన్ ఉందని చెప్పని. నో గైస్, 8K రికార్డింగ్ ఆప్షన్ అయితే లేదు ఈ మొబైల్ లో. ఈ ప్రాసెసర్ అయితే అంత హ్యాండిల్ అయితే చేయలేదు, ఓన్లీ మాక్సిమం మీరు 4K 60 FPS వరకు అయితే రికార్డ్ చేయగలరు. ఇకపోతే 1080p లో వీడియో రికార్డింగ్ మీరు 30, 60, 240 FPS ఈ 3 ఫార్మాట్స్ అయితే మీరు వీడియో అనేది రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి 32 MP కెమెరా, దీంతో మీరు మాక్సిమం 4K 30 or 60 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. నాకు తెలిసి నేను వాడిన మొబైల్స్ లో, ఆండ్రాయిడ్ మొబైల్స్ లో సామ్సంగ్ అనుకుంటాను ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా 4K రికార్డింగ్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేసింది. ఓకే, టాపిక్ ఎక్కడ డైవర్ట్ అయిపోతుంది. ఇక మనం ఈ మొబైల్ వేరియంట్స్ కలర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే కలర్స్ బోల్డ్ అండ్ ఆప్షన్స్ ఉన్నాయి, మీరు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం చెప్పాను కదా ఆల్రెడీ ఎన్ని కలర్స్ ఉన్నా బ్యాక్ కేస్ వాడే వాళ్ళకి కలర్స్ మ్యాటర్ అయితే కాదు. ఇప్పుడు మనం వేరియంట్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ వేరియంట్స్ మాట్లాడే ముందు ఇంకొక విషయం చెప్పాలి, దీంట్లో మీరు స్టోరేజ్ అనేది ఎక్స్పాండ్ అయితే చేసుకోలేరు అనమాట. అంటే మైక్రో ఎస్డి కార్డ్ ఉంటుంది కదా ఎక్స్టర్నల్ గా, మీరు ఆ కార్డ్ అయితే పెట్టి స్టోరేజ్ అనేది ఇంక్రీస్ చేసుకోలేరు. ఎంత ఉన్నా కూడా మొబైల్ కొనేటప్పుడు ఒకసారి ప్లాన్ చేసుకొని కొనుక్కోండి, 128 GB కావాలా, 256 GB కావాలా అని చెప్పని. సో బేస్ వేరియంట్ మనకి 128 GB విత్ 6 GB ఆఫ్ ర్యామ్ అయితే వస్తుంది, సెకండ్ వచ్చేసి మనకి 128 GB విత్ 8 GB ఆఫ్ ర్యామ్ తో వస్తుంది. ఇంకొక వేరియంట్ కూడా ఉన్నాయి ఇంకా రెండు, అది 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ తోనే వస్తుంది కానీ మనకి ర్యామ్ అయితే డిఫర్ అవుతుంది, ఒకటి 6 GB అలాగే ఒకటి 8 GB. బెటర్ మీరు 6 GB తీసుకోండి పర్లేదు, ఎందుకంటే మనకి సామ్సంగ్ లో ఇన్బిల్ట్ ఒక ఫీచర్ అయితే ఉంది ర్యామ్ ప్లస్ ఫీచర్ అని చెప్పి. ర్యామ్ ప్లస్ ఫీచర్ తో మీరు ఇంటర్నల్ స్టోరేజ్ ని ఆ వర్చువల్ ర్యామ్ గా కూడా అయితే యూజ్ చేయొచ్చు, అది పాసిబుల్ అనమాట ఇప్పుడు ప్రెసెంట్ మొబైల్స్ అయితే ఉంది. ఇన్ కేస్ మీకు తెలియదు అంటే ఎలా ఆన్ చేసుకోవాలని చెప్పి కింద కామెంట్ చేయండి, నేనైతే డెడికేటెడ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను దాని మీద, సో నోట్ కోట్ చేసుకుంటాను. ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ మొబైల్ యొక్క సాఫ్ట్వేర్ అప్డేట్స్ గురించి. ఈ మొబైల్ 2022 లో రిలీజ్ అయింది, అవుట్ ఆఫ్ ది బాక్స్ ఈ మొబైల్ మనకి ఆండ్రాయిడ్ 12 అయితే వచ్చింది, ఆండ్రాయిడ్ 13 కూడా అప్డేట్ చేసుకున్నారు, సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా వచ్చాయి. సామ్సంగ్ ప్రకారం ఈ మొబైల్ కి 3 ఇయర్స్ మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వస్తాయి, అలాగే 5 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. అంటే 2025 వరకు మీకు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వస్తాయి, అండ్ 2027 వరకు మీకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. సో ఇది గైస్ ఓవరాల్ గా. అండ్ వీడియో ముగించే ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తాను ఈ మొబైల్ లో కొన్ని మీరు చూసుకోవాల్సిన ఎక్స్ట్రా ఫీచర్స్. మెయిన్ ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ దీంట్లో మనకి 3.5 mm హెడ్ ఫోన్ జాగ్ అయితే ఉండదు, సో మీరు ఎక్స్టర్నల్ గా ఒక కేబుల్ తీసుకోవాలి లేదంటే ఎక్స్టర్నల్ గా బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే వాడుకోవాలి. సెకండ్ థింగ్ వచ్చేసి మనకి NFC సపోర్ట్ అయితే ఉంటుంది ఈ మొబైల్ లో, మీరు ఎక్కడైనా పేమెంట్స్ చేయాలనుకున్నా కూడా NFCతో పేమెంట్స్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి చెప్పాను ఆల్రెడీ మీకు మైక్రో ఎస్డి కార్డ్ సపోర్ట్ అయితే లేదు ఈ మొబైల్ లో. ఫస్ట్ మీరు కొనేటప్పుడు ఒకసారి ప్లాన్ చేసుకుని కొనుక్కోండి ఎటువంటి స్టోరేజ్ మొబైల్ కావాలి మీకు మీ యూసేజ్ కని చెప్పని. ఒకవేళ ఎక్కువ స్టోరేజ్ మొబైల్, ఎక్కువ వీడియోస్ ఫోటోస్ తీసుకున్నారంటే మాత్రం బెటర్ మీరు 256 GB తీసుకోండి. ఒకవేళ మేము అంత బేర్ చేయలేమంటే 128 GB తీసుకోండి, కానీ మీరు ఎక్స్టర్నల్ ఒక
హార్డ్ డిస్క్ అయితే కొనుక్కోండి, లైక్ ఎస్ఎస్డి అనమాట, లేదా హార్డ్ డిస్క్ అయినా పర్లేదు, సో దట్ మీకు ల్యాప్టాప్ లో కాపీ అనేది చేసుకోవచ్చు ఫైల్స్ అనేది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి దీంట్లో రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అని ఆల్రెడీ చెప్పాను. తర్వాత వచ్చి మనకి సామ్సంగ్ డెక్స్ సపోర్ట్ కూడా అయితే ఉంది. ఈ డెక్స్ సపోర్ట్ తో యూజ్ ఏంటి అంటే మీరు మీ మొబైల్ ని ఒక డెస్క్ టాప్ టైప్ లో అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా మంచి విషయం. మీ దగ్గర ఒకవేళ ఎక్స్టర్నల్ మానిటర్ కనుకుంటే ఈ డెక్స్ సపోర్ట్ అయితే చాలా బాగా అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. నేను ఆల్రెడీ యూజ్ చేస్తాను కొన్ని మంత్స్, చాలా చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఫైనల్ థింగ్ వచ్చేసి ఈ మొబైల్ మనకి IP68 వాటర్ ఆర్ డస్ట్ రెసిస్టెంట్ అయితే వస్తుంది. ఇది గైస్ ఓవరాల్ ఈ ఫీచర్స్ ఈ మొబైల్ ఉన్నటివి. అలాగే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఈ మొబైల్ ది, ఇన్ కేస్ మీరు కొనాలనుకున్నట్లయితే ఆ లింక్ క్లిక్ చేసుకోవచ్చు. అది ఒక అఫిలియేట్ లింక్ అనమాట, నాకు కొంచెం కమిషన్ అయితే యాడ్ అవుతుంది. ఆ లింక్ క్లిక్ చేసి మొబైల్ అనే కాదు, మీరు ఏ ఐటమ్ అయినా కొనొచ్చు అమెజాన్ లో, నాకు కొంచెం కమిషన్ అయితే ఆటోమేటిక్ గా అయితే యాడ్ అయిపోతుంది. థ్యాంక్స్ ఇన్ అడ్వాన్స్, మీరు ఆ లింక్ క్లిక్ చేసుకుంటున్నందుకు. సో ఫైనల్ గా చెప్పాను కదా, ప్రాసెసర్ ఒక్కటే ప్రాబ్లమ్ ఈ మొబైల్ లో, మిగతా అన్ని కూడా టాప్ నోచ్ లో అయితే ఉన్నాయి. దీనికి మించి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంది అంటే కింద కామెంట్ చేయండి, నేను మీకు క్లారిటీ అయితే ఇస్తాను ఈ మొబైల్ తీసుకోవచ్చా తీసుకోకూడదు అని చెప్పండి. ఎందుకంటే మీరు ఎన్ని వీడియోస్ చూసినా లాస్ట్ ఒక డౌట్ అయితే వస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా, అది సహజం అనమాట ప్రతి ఒక్కరికి కూడా. నైట్ నిద్రపోయే టైంలో మనకు ఒక డౌట్ వస్తుంటుంది, పర్లేదు నైట్ అయినా ఎప్పుడైనా సరే కామెంట్ చేయండి, లేకపోతే నా ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ ఉంటాయి దాంట్లో అయినా కామెంట్ చేయండి, నేనైతే మీకు రిప్లై అయితే ఇస్తాను. ఒక మంచి మొబైల్ తీసుకోండి, ఎందుకంటే మొబైల్స్ అయితే మనం మళ్ళీ మళ్ళీ అయితే కొనం, అట్లీస్ట్ ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ అయితే యూజ్ చేస్తాం. కాబట్టి మంచి మొబైల్ ని కొంచెం టైం ఎక్కువైనా పర్లేదు ప్లాన్ గా మంచిగా అయితే తీసుకోండి. అది గైస్ ఓవరాల్ ఈ వీడియో. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, నాకు కొంచెం బూస్టింగ్ వస్తుంది వీడియోస్ చేయడానికి. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. నా పేరు రాజశేఖర్, మీరు చూసిన తెలుగు టెక్ రివ్యూస్. బై బై, టేక్ కేర్.